సర్పంచుల ఆత్మహత్యలపై నిలదీయండి, శర్మిలకు సర్పంచ్ శోభారాణి వినతి పత్రం నిధులు లేక గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన అంటూ ఒక వార్త. ఈ సర్పంచులు కూడా ఒకప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకునేది, ఇప్పుడు సర్పంచులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, ఎంఆర్ఓలు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయే పరిస్థితి. వాళ్ళు అంటే ఇక్కడ ఈ వీళ్ళు ఉన్నారు అదే కానిస్టేబుల్ అభ్యర్థులు చనిపోయి 12 మంది చచ్చిపోయారు. 12 మంది చచ్చిపోతే వాళ్ళు పాపం ఆడ ర్యాలీ తీసిండ్రు, ఎక్కడ ఈ ఉస్మాని సిటీలో ర్యాలీ తీసిండ్రు వాళ్ళు, కొవ్వొత్తులు ర్యాలీ తీసి ఇగో ఇగో ఇల్లు ఇగో ఇదంతా ఇగో చనిపోయింది అంటే చూపించదు కానీ అవి. ఇంతమంది చచ్చిపోయారు అయ్యా, కేసీఆర్ 12 మంది చచ్చిపోయారు, 12 మంది పిల్లలు. ఏమని రాసిరంటే నా నేను అంటే ఈ సామాజిక వర్గానికి చెందిన, నాకు 50 మార్కులకే నాకు అంటే క్వాలిఫై కావాలి, నాకు 56 మార్కులు వచ్చినా కానీ క్వాలిఫై కాలేదు, ప్రభుత్వం తప్పిదం వల్ల నేను చచ్చిపోతున్నా అని చెప్పేసి లెటర్ రాసి చచ్చిపోయాను. కేసీఆర్ మీద కేసు పెట్టాలి కదా, ఎవరి మీద కేసు పెట్టాలి? ఇంతమంది పిల్లలు చనిపోయారు, ఇల్లంతా వెళ్ళిన ఫోటోలు అంది వాళ్ళే. పరీక్ష సరిగా నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి చచ్చిపోవాలి సూసైడ్ చేసుకోను, కానీ మీరు ఎందుకు చచ్చిపోతారా నాకు అర్థం కాదు. వీళ్ళని తీసుకుపోయి మళ్ళా గాంధీ ఎవరికన్నా ఒక మంచి జరిగితే ట్విట్టర్ లో ఫోటో పెట్టి మామూలు జరిగింది అంటారు. మరి సావుకు బాధ్యత వహించడా ముఖ్యమంత్రి? ఎవరు వహించాలి? ఈ రాష్ట్రంలో ఒక రైతు చనిపోతే సాధారణ మరణం కాకుండా ఏ ఇతర కారణాలతోని మనిషి చనిపోయినా అది ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సిందే. ప్రభుత్వం పేరు చెప్పి చచ్చిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కేసు ఎందుకు ఉండదా? లెటర్ పెట్టాలి. ఈ 12 మంది లెటర్లు రాసిండ్రు, ముఖ్యమంత్రి పేరే రాసిరు. ఎస్, కాబట్టి కేసీఆర్ మీద కేసు పెట్టాలి, కేసీఆర్ మీద మర్డర్ కేసులు పెట్టాలి, పెట్టి కేసీఆర్ ను జైల్లో పెట్టాలి. వీళ్ళు ఆధారాలు ఇస్తా అని చెప్పేసి పుస్తకాలు చూస్తుంటే వాడు రాడు ముంగటికి. వాళ్ళు తీసుకుపోయి వాళ్ళని గాంధీనగర్ పిఎస్ లో పెట్టిండ్రు, పెడితే అక్కడ సిఐ అంటాడంట, సిఐ తర్వాత అక్కడ ఉన్న అధికారులు వాళ్ళు అంటారంట. ఇంత దుర్మార్గం ఉంది ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఏం చేసిండ్రు, ఉట్టిగా అడిగిపోయి ఆ పుస్తకాలు ఇట్లా పుస్తకాలు చూపించి ఆధారాలు చూపిస్తా ఉంటారు, ఆధారాలు వెతుకుతున్నారు వాళ్ళు పని చేస్తున్నాయి. ఇది ఈ దొంగ ప్రభుత్వం అన్న, ఈ ప్రభుత్వం చేతిలోనే ఉంది అంత కథ. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.